3.5 సంవత్సరాల వైసీపీ పరిపాలన, జగన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయల పైన ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి ఆలీబాబా 40 దొంగలు బ్యాచి వైసీపీ టీం నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, ఇక మీరు దోచుకున్న చాలు, ఇవాళ టీవీలు పత్రికలు మీ అవినీతిని వెలికి తీస్తా ఉన్నాయి, మిమ్మల్ని మీడియా కన్ను మీ మీద పడింది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు నేను దోపిడీ అంతా కంటిన్యూ చేస్తాను, నేను అవినీతిని కంటిన్యూ చేస్తాను, మీరు కొంచెం కంట్రోల్లో ఉండండి అని అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో అవినీతి పైన తన మంత్రులకి జగన్ రెడ్డి చేసినటువంటి ఉపదేశం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. ప్రజలందరూ అంటా ఉన్నారు, ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తా, ముఖ్యమంత్రి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ప్రజలకు ఇళ్ల పట్టాల మాఫియా, అనేక రకాలుగా ముఖ్యమంత్రి తాడేపల్లి ఖజానాకి డైరెక్ట్గా 3 లక్షల కోట్లు పైపడి వైసీపీ నాయకులే ఆఫ్ ది రికార్డ్ లెక్కలు చెప్తున్నారు జమ అయితే. ఇక మిగతా చోట మోట మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే సలహాదారులు, అలాగే రాష్ట్రాన్ని 5 ముక్కలుగా చేసి విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, అట్లాగే వైవి సుబ్బారెడ్డి, ఇంకా ఆ రెడ్డి, ఈ రెడ్డి, 5 జోన్లుగా మొత్తం దోచేసిన డబ్బు 3 లక్షల కోట్లు కాకుండా వీళ్ళందరూ రాబోయే 3 తరాలకు సరిపడా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రజల డబ్బుని లూటీ చేశారు. ఏ ప్రాజెక్ట్లో దేంట్లో ఎంత లూటీ చేశారో మా దగ్గర అనేక రకాలుగా ఆధారాలు, సాక్ష్యాలు, ఊర్లు ఏ ప్రాంతంలో ఏ విధంగా కొట్టేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ అనిల్ రెడ్డి 15,000 కోట్ల లాటరైట్ని అడ్డగోలుగా దోచేశారు.